हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल अक्षया गार्डनिंग। इप्पुडु मीकु चापल कूर एला वंडालो ना स्टाइल्लो चूपिस्तानु, नेनु एला वंडुतानो मीकु चूपिस्तानु। वीडियो एक्कडा स्किप चेयकुंडा चूडंडी। मीरु मन चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्रीवियस वीडियोस कूडा चूडंडी, लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेयंडी, कामेंट चेयंडी। मेमु 6.5 केजीलु उन्न चाप तीसुकुन्नामु। ఇది చాలా పెద్దగా ఉంది చాప, తెచ్చినప్పుడు ఇలా ఉన్నాయి। ఇది మా నాన్నగారోళ్ళు, మేము సగం తీసుకున్నాము, చెరి సగం। వీటిని అన్నిటిని నేను శుభ్రం చేసి చూపిస్తాను మీకు। ఏ విధంగా శుభ్రం చేస్తున్నాను అనేది అయితే చూపించలేదు, కానీ మీకు ఫస్ట్ ఫిషెస్ ని చూపించాను। ఇలా ఉన్న ఫిషెస్ ని నేను ఏ విధంగా క్లీన్ చేశానో చూపిస్తున్నాను మీకు। వాటి మీద ఉన్న బ్లడ్ అదంతా ఈ తోలు మేము తీసేయమండి, దాని మీద తోలు ఉంది కదా అది తీసేయము। చాపల కూరకి ఇదే టేస్ట్ ఉంటది, ఆ తోలే బాగా టేస్ట్ ఉంటది। ఫిష్ కర్రీకి చూస్తున్నారు కదా ఎంత పెద్ద తలవు, ఒక్కొక్క ముక్క వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయి। ఇంకా అక్కడ కొంచెం ఉంది, దాన్ని శుభ్రం చేసి వాటిని అన్నిటిని నీట్గా కడిగేశాను। మీకు చూపించాక కూడా 2-3 సార్లు కడిగాను, శుభ్రంగా కడిగేసి నేను మొత్తం వండట్లేదండి, కొన్ని ఫ్రిజ్ లో దాచి పెట్టాను। ఈ విధంగా ఒక గిన్నె పెట్టేసి ఫిషెస్ ని చేపల్ని దాంట్లో వేసాము। ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను। ఆనియన్స్ పెద్ద సైజువి 4 తీసుకున్నాను। ఇప్పుడు దాంట్లో కారం, ఈ చేపల కూర, చికెన్, మటన్ వాటిలోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటదండి। పసుపు, రుచికి తగ్గ ఉప్పు, మన రుచికి సరిపడ salt తీసుకున్నాను। కొంచెం ఎక్కువ పడుతది, మళ్ళీ మధ్య మధ్యలో ఏం కదా ఒకేసారి వేసాను నేను। ఇంకా అసలు కూర అయిపోయేదాకా గంటి కూడా పెట్టం దాంట్లో, అప్పుడే ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదివరకు నేను స్టోర్ చేసుకునేదాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లా కర్రీస్ టేస్ట్ రావట్లేదని నేను అప్పటికప్పుడు ఫ్రెష్ గా తీసుకుంటున్నాను। ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను, కనపడుతుంది కదా। ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు, అంతా కలిపి చేపల కూరని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా చేస్తున్నాను। ఇది మా నాయనమ్మ వాళ్ళు చేసే వాళ్ళంట, మా నాన్నగారు ఒకసారి వచ్చి చూపించారు ఎలా వండాలని। ఒకసారి కుదిరితే మీరు కూడా ఇలా ట్రై చేయండి। వాటిని అన్నిటిని నేను ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను। మిక్స్ చేసుకొని ఆ చాప ముక్కలు మునిగే వరకు నేను వాటర్ తీసుకుంటున్నాను, వాటర్ పోస్తున్నాను। ఈ గిన్నెలో చాపలు ఎక్కువ పట్టవని చెప్పి నేను మొత్తం కూడా వండలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం వండుకోవడానికి నేను ఫ్రిజ్ లో పెట్టుకున్నాను। ఇలా ఆ చాప ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకోవాలి। ఈ విధంగా స్టవ్ వెలిగించేసి దాని మీద మూత పెట్టేయటమే। ఈ లోపల పక్కన చింతపండు నానబెట్టుకున్నాను, చింతపండు ఆ సగం ఉడికాక ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్ తోటి ఆ ఫిష్ ముక్కలు ఉడికాక అప్పుడు మనం మధ్యలో చింతపండు పులుసుపోయాలి, అందుకే ఈ లోపల నానతదని నేను చింతపండు పక్కన పెట్టుకున్నాను అట్లా వాటర్ పోసి। ఇప్పుడు మనకి ఈ చాప ముక్కలు అనేవి ఉడుకుతున్నాయి ఆ వాటర్లో, అస్సలు మనం దీనికి మెయిన్ గంటి ఉపయోగించకూడదండి। దాని మీద మూత పెట్టేసి దాని మీద ఒక పెద్ద క్లాత్ లా తీసుకొని దాన్ని తిప్పటమే। నేను నా చేతితోటే వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు నేను తిప్పి చూపించలేకపోయాను। ఇప్పుడు ఇందాక చింతపండు చూపించాను కదా, దానిలో నుంచి నేను జ్యూస్ తీసుకున్నాను, ఆ చింతపండు జ్యూస్ని ఈ ఫిష్ కర్రీలో వేసేయటమేనండి। ఈ ఫిష్ కర్రీలో వేసుకోవాలి,
మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఉడకనివ్వాలి. దానిపైన నేను జీలకర్ర వేస్తున్నాను చూడండి. ఆల్రెడీ నా దగ్గర జీలకర్ర పొడి ఉంది, కానీ మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఫిష్ కర్రీ. వేరే కళాయి పెట్టేసి, చిన్న కళాయి పెట్టేసి మనం వేయించుకోవచ్చు, కానీ ఇది కూడా ఒక టిప్ అండి మనకి. ఇలా ఆ మూత మీద మనం జీలకర్ర వేసేస్తే ఆ వేడికి ఆ జీలకర్ర వేగిద్ది, ఫ్రై అవుతుంది. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. తీసుకొని ఒక చిన్న స్టీల్ రోల్ అండి ఇది, ఆ రోల్లో నేను ఆ జీలకర్రని వేసి దంచుతున్నాను. కొంచెం జీలకర్రే కదా మనం మిక్సీలో వేస్తే, మిక్సీలో ఇది అవ్వదండి, గ్రైండ్ అవ్వదు మిక్సీలో. కొంచెమే కదా ఇది, కొంచెం ఎక్కువ అయితే దీంతో పాటు ఇంకొంచెం ఉంటే అప్పుడు మనం మిక్సీలో వేసుకోవచ్చు. ఈ విధంగా ఆ జీలకర్రని దంచుకోవాలి, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి జీలకర్రని. ఇంకొంచెం చేసుకోవచ్చు బట్ ఇలా ఉంటే బాగుంటుంది. నేను ఇంకా ఇలా బౌల్లోకి తీసేసుకున్నాను ఆ దంచుకున్న జీలకర్రని. ఈ లోపల మనకి ఫిష్ కర్రీ ఉడుకుతుందండి. ఆ ఉడుకుతున్న ప్రాసెస్లోనే ఈ జీలకర్ర పొడిని వేసేసుకోవాలి. జీలకర్ర పొడిని వేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మనం ఫిష్ కర్రీని ఉడికించుకోవాలండి. ఈ విధంగా నేను కొత్తిమీర కూడా గార్నిష్ చేస్తున్నాను. లాస్ట్లో కర్రీ అయిపోయి వచ్చే ముందు మనం కొత్తిమీరతో ఈ ఫిష్ కర్రీని గార్నిష్ చేసుకోవాలి. మనకి ఫిష్ కర్రీలోకి కొత్తిమీర చాలా టేస్ట్ని ఇస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీరే చూస్తారు టేస్ట్ ఎలా ఉంది అనేది. ఈ విధంగా మనకి ఆ కొత్తిమీర కూడా మగ్గి ఆయిల్ పైకి తేలిందండి, చూపిస్తున్నాను కదా అదిగోండి. ముక్క అసలు గంటి ఇంతవరకు నేను పెట్టలేదు, ఇప్పుడే మీకు గంటి పెట్టి చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.